సో హలో గైస్, మరి కూడా అయితే మీ ముందుకు వచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే పబ్జికి సంబంధించిన సీజన్ 11 అయితే ఓపెన్ అయింది. బట్ నాకు తెలుసు నేను చాలా లేట్గా వీడియో అనేది చేశాను ఆల్రెడీ, అండ్ చాలా రోజులు అనేది వీడియోస్ కూడా చేయట్లేదు. చాలా రీజన్స్ ఉన్నాయి వీడియో చేయకపోవడానికి కారణాలు ఉన్నాయి. సో అవి అయితే తర్వాత ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను. బట్ ఈ వీడియోలో అయితే మీకు సీజన్ 11 వీక్ 1 మిషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీక్ 1 మిషన్స్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయి, కొత్తగా కొన్ని ఆప్షన్స్ వచ్చాయిగా. సో అవిటి గురించి కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ అంతే కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ అనేది చేయండి. మీ యొక్క లైక్ అండ్ షేర్ నాకు చాలా మోటివేషన్ ఇస్తుంది మరెన్నో వీడియోస్ చేసేందుకు. సో వితౌట్ వేస్టింగ్ టైమ్, లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సో ఫ్రెండ్స్, మనం వీక్ 1 మిషన్స్ ఏంటివో ఒకసారి చూసేద్దాం. సో వీక్ 1 మిషన్స్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే 3 లైన్స్ వచ్చి పైన ఒక టిక్ మార్క్ వచ్చింది. సో దాంట్లో కొన్ని అయితే రాసి ఉన్నాయి. సో ఈ దాని గురించి నేను ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 3 మిషన్స్ ఇచ్చారు, పక్కకు 100 RP పాయింట్స్ ఇచ్చారు. సో చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ 3 మిషన్స్ కంప్లీట్ చేస్తే 100 RP పాయింట్స్ వస్తాయని. కాదు ఫ్రెండ్స్, సో ఈ 3 మిషన్స్లోకి వెళ్ళి ఏ ఒక్క మిషన్ కంప్లీట్ చేసినా అని మనకి 100 RP పాయింట్స్ అనేవి వస్తాయి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పైన టైప్ అని ఉంది. సో ఆ టైప్ గురించి కూడా మీకు ఈ వీడియో ఎండ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకుముందు మనం వీక్ వన్ మిషన్స్లో అన్ని అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫస్ట్ మిషన్ వచ్చేసరికి ఎవరైతే రాయల్ పాస్ గొన్లేదో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ల్యాండ్ అండ్ ఎనీ రూట్ ఆఫ్ ఇన్ స్కూల్ ఇరాంగిల్ 3 టైమ్స్ ఇన్ క్లాసిక్ మోడ్. సో క్లాసిక్ మోడ్లో 3 టైమ్స్ మనం స్కూల్ బిల్డింగ్ మీద అనేది ల్యాండ్ కావాలి. ల్యాండ్ అండ్ ఎనీ రూట్ ఆఫ్ ఇన్ హ్యాటన్, సేమ్ సానక్లో కూడా చేయొచ్చు. అండ్ వీకెండీలో కూడా మనము ఇలా క్యాస్ట్రోల్ అనే బిల్డింగ్స్ మీద అనేది దిగాలి. సో ఈ మూడిట్లో ఏది కంప్లీట్ చేసినా మనకి ఆర్పీ పాయింట్స్ అనేవి వస్తాయి 100. సో మూడిట్లోకి ఏదైనా ఒకటే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, మన ఇష్టం, మిగతా 3 కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటే చేసుకోవచ్చు మిగతా 2 కూడా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే విన్ ఏ క్లాసిక్ మ్యాచ్ 1 టైమ్ వెల్ వేరింగ్ ఏ స్ప్రిక్ట్ హెల్మెట్ లెవెల్ 3. సో లెవెల్ 3 హెల్మెట్ ఫ్రెండ్స్ పక్కక స్పిట్ మ్యాచ్ అని వచ్చిందిగా, అదంతా అవసరం లేదు. లెవెల్ 3 హెల్మెట్నే వాళ్ళు అలా అంటున్నారు. సో ఒకవేళ దీని గురించి ఇంకేమైనా తెలిస్తే మాత్రం నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ టైప్ అనే దాని గురించి కొన్ని వాళ్ళు డిఫరెంట్ టైప్ ఆఫ్ చేశారనమాట. సో అది కూడా మీకు నెక్స్ట్లో చెప్తాను. సో నెక్స్ట్ మిషన్ చూసుకున్నట్టయితే యాడ్ 5 ఫ్రెండ్స్. సో 5 ఫ్రెండ్స్ని అయితే యాడ్ చేయమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కిల్ 5 ఎనిమీస్ విత్ పిస్తోల్ ఇన్ ఎనీ మోడ్. సో ఏ మోడ్లో అయినా పర్లేదు, 5 ఎనిమీస్ని పిస్తోల్తో అనేది చంపాలి, కిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కిల్ 16 ఎనిమీస్ విత్ అసోట్ రిఫిల్స్ ఇన్ ఇరాంగిల్ క్లాసిక్ మోడ్. సో ఇక్కడ పక్కకి నేను గన్స్ అనేది చూపెడుతున్నానుగా, ఈ అసోట్ రిఫిల్స్తో మనం 16 మందిని చెప్పాలి క్లాసిక్ మోడ్లో. అండ్ గివ్ 20 లైక్స్ టు యువర్ టీమ్మెంట్స్. సో మనం గేమ్ అయిపోయిన తర్వాత మనకి టీమ్మెంట్స్కి లైక్స్ ఇచ్చేది ఇస్తుందిగా, పాపులారిటీ లైక్స్ ఇచ్చేది. సో అలా 20 మెంబర్స్కి ఇచ్చేస్తే ఈ మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే రాయల్ పాస్గా ఉన్నారో వాళ్ళకి అనమాట అది రీస్టోర్ 1000 హెల్త్ ఇన్ క్లాసిక్ మోడ్. సో మనం క్లాసిక్ మోడ్ ఆడేటప్పుడు మనకి డ్యామేజ్ అవుతుందిగా, మనం హెల్త్ వేసుకుంటాంగా, అలా 1000 అయితే రీస్టోర్ అనేది జరిగి ఇది గేమ్ ఆడుతుంటే ఈజీగా కంప్లీట్ అనేది అయిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ 10 మ్యాచెస్ విత్ ఫ్రెండ్స్ ఇన్ క్లాసిక్ మోడ్. సో క్లాసిక్ మోడ్లో 10 మ్యాచెస్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే కంప్లీట్ 20 మ్యాచెస్ విత్ ఫ్రెండ్స్ ఇన్ టీమ్ ఏరియా. సో ఇది మనకి ప్లే మోడ్లో ఒక కొత్తది వచ్చిందిగా, అందులో మనం 20 మ్యాచెస్ అనేది కంప్లీట్ చేయాలి. అండ్ కంప్లీట్ 10 మ్యాచెస్ ఇన్ ఫ్రెండ్స్ విత్ ఫ్రెండ్స్ ఇన్ ప్లే మోడ్ సారీ ప్లే లోడ్లో ప్లే లోడ్లో అనమాట. సో ఈ మూడిట్లోకి వెళ్ళి ఏ ఒక్క మిషన్ కంప్లీట్ చేసినా అని మనకి 150 RP పాయింట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పికప్ M24 ఓవర్ 3 మ్యాచెస్ ఇన్ క్లాసిక్ మోడ్. సో క్లాసిక్ మోడ్లో మనం 3 మ్యాచ్ల్లో మనకి M24 దొరకాలి, అప్పుడు ఈ మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మిషన్ చూసుకున్నట్టయితే డిస్ట్రాయిడ్ 10 వెహికల్స్ టైర్ ఇన్ క్లాసిక్ మోడ్. సో క్లాసిక్ మోడ్లో మనము 10 వెహికల్ టైర్స్ని అయితే కిల్ అనేది చేయాలి, షూట్ చేయాలి, అవి పలిగిపోతాయిగా, దానివల్ల ఈ మిషన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ టైప్లోకి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి కేటగిరీస్ అనేది చేశారు వాళ్ళు. సో మనకి పిస్తోల్తో చంపేది ఎన్ని మిషన్స్ ఉన్నాయి, హెడ్ షాట్స్ లేకపోతే హెల్మెట్తో చంపేది ఎన్ని మిషన్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఫ్రెండ్స్తో కంప్లీట్ చేసేందుకు ఎన్ని మిషన్స్ ఉన్నాయి, పారాషూట్తో కంప్లీట్ చేసేది ఎన్ని మిషన్స్ ఉన్నాయి అనేది వాళ్ళు క్లియర్గా డివైడ్ చేసి అనేది చూపెట్టారనమాట. టైప్ అనే ఆప్షన్ అందుకే ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మీరు సపోర్ట్ చూపెడితే నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఇంకా పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.